ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని ఎంపీపీ రామవత్ నాగులు నాయక్ అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో కారంపూడిలోని మోడల్ స్కూల్ ఆవరణలో వనం మనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకం వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మేళ్లవాగు డివిజన్ రేంజ్ ఆఫీసర్ కె విజయకుమారి, ఎంపీడీఓ హీరాలాల్ నాయక్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. మానవ వాళ్ళకి వరాలు, వృక్షరహిత చెప్పండి. ఇంకా అవి ఉండే కదా, పర్యావరణ కాపాడండి. చూడండి ఈ వైపై అటు వాళ్ళతో నీరు కావాలన్నా, మంచి గాలి కావాలన్నా, మనకి ఏం కావాలి, మనకు జీవనాధారం ఏంటి, అసలు మొక్కలే కదా. మొక్కలు పెరిగి ఇప్పుడు మనం నాటిన మొక్కలు మీరు జాగ్రత్తగా కాపాడి అవి మంచి వృక్షాలు అయినాయంటే మనకు మంచి వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చినందువల్ల మనకేమో మంచి పంటలు పండుతాయి. పంటలు లేనందువల్ల ఏమేసి పండిస్తున్నారు, మందులేసి పండిస్తున్నారు. అవునా, మనకు జీవనాధారం లేక ఇలాంటి మందులేసిన పంటలు తొందరగా ఎదిగి మంచి పంట వస్తే తిని జీవిస్తున్నాం. కానీ అలాగే మంచి వర్షాలుంటే తొందరగా పెరిగి మంచి ఇది పంటలు పెరిగి మంచి కోతలు వచ్చి మనం తొందరగా మంచి ఆహారాన్ని ఇప్పుడు ప్రకృతిలో కొన్ని మనకు తీగలు లభించే కొన్ని ఉన్నాయి. అవేమేమి? నీళ్ళు ఒకటి, చెట్టు ఒకటి, గాలి ఒకటి. ఇప్పుడు మనం జనాభా పెరుగుతుంది, జనాభా అయితే పెరుగుతున్నాం కానీ చెట్లని పెంచడం లేదు. ఇప్పుడు జనాభా పెరిగేదానికి బట్టి మనకు అవసర చెట్లని కావాలి కదా. ఇల్లు కట్టుకోవాలని చెట్టు కావాలి, లేకుంటే మనం ఫర్నిచర్ కావాలని చెట్టు కావాలి. చెట్లన్నీ కొట్టేస్తున్నాం కానీ చెట్టు పెంచడం లేదు. అదేవిధంగా మనం ఫారెస్ట్ చూస్తే మొత్తం మీద ఇండియా మీద 23% ఇప్పుడు దాని ప్రకారము మేడం గారు అన్నట్టు ఇప్పుడు చెట్ల వలన చాలా ఉపయోగాలు మనకు తెలియకుండానే కాబట్టి మేడం గారు చెప్పినట్టు మీరందరూ దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటండి. స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో చుట్టూ నేను కూడా ఇంకా మొక్కలు పంపిస్తాను. ఆ మొక్కలు నాటి మీ పేరు పెట్టుకోండి. మళ్ళీ మీరు చదివి రేపు పై స్థాయి ఎప్పుడైనా వచ్చి పెద్ద డాక్టర్లు, ఇంజనీరింగ్లు ఎప్పుడైతే మన స్కూల్కి వస్తాం కదా, ఎప్పుడో ఒకసారి చూసినప్పుడు మన మొక్క గుర్తు రావాలన్నమాట. నేను ఉన్నప్పుడు ఈ మొక్క పెంచిన ఇలా ఉంది అనేది మీకు కూడా